హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను ఈరోజు మనం క్యూట్ ప్రోగ్రామర్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఎప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే లీమన్ గురించి జియాంక్ అయితే తెలిసిపోతుంది కదా అంటే లీమనే లూలిప్ ప్రాజెక్ట్ని డిలీట్ చేస్తుంది అని తెలుస్తుంది కదా సో అందుకని చెప్పేసి జియాంగ్ ఏం చేస్తాడు అంటే లీమన్ ని కలుస్తానని చెప్పేసి ఒక రెస్టారెంట్కి రమ్మని పిలుస్తాడనమాట ఇంకా అప్పుడు అక్కడికి వచ్చి కూర్చుని జియాంగ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు లూలీ నా రోజు అంటే సారీ చెప్పమని అడుగుతాడు కదా సో లీమన్కి అంటే లీమన్ ఏం తప్పులేదు అని చెప్పేసి లీమన్కి సపోర్ట్ చేశాడు కదా అప్పుడు లూలీ చాలా బాధపడుతుంది కదా సో ఆ సీన్ అంతా గుర్తు తెచ్చుకుని జియాంగ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా అదే టైంకి అక్కడికి లీమన్ వస్తుంది సో లీమన్ వచ్చేమంటుంది అంటే ఏంటి జియాంగ్ అంటే లాస్ట్ టైం ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడికి నన్ను పిలిచావా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు అంటే జియాంగ్ అంటాడు అవును లాస్ట్ టైమ్ అంటే లూలీ ప్రాజెక్ట్ని డిలీట్ చేసింది నువ్వే కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడు లీమన్ అంటుంది లేదు నేను చెప్పాను కదా లైట్స్ ఆఫ్ చేయడానికి వెళ్ళాను అక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది అంటాడు అవునా ఇదిగో చూసావా ఇది ఫుటేజ్ నేను రికవర్ అనేవి ఆఫ్లోనే ఉన్నాయి నువ్వు ఎలా వెళ్తావు లైట్స్ ఆఫ్ చేయడానికి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అది విన్న తర్వాత లీమన్ అయితే ఏంటి నాకు తెలియకుండా నా వెనకాల నువ్వు ఇలాగా సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు అవును అసలు నువ్వు ఎందుకు డిలీట్ చేసావు అని చెప్పేసి జియాంగ్ అంటూ ఉంటాడనమాట అప్పుడు లీమన్ అంటుంది జియాంగ్ ఇదంతా నువ్వు ఎందుకు చేసావు లూలీ గురించేనా లూలీ వెళ్ళిపోయింది కదా లూలీ ఇంకా రాదు మళ్ళీ నువ్వు ఎందుకు లూలీ గురించి అంతలాగా ఆలోచిస్తున్నావు లూలీ వెళ్ళిపోయింది ఇక మనమన్నా సరే ఇద్దరం ఉందాం హ్యాపీగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంక అప్పుడు జియాంక్ అయితే కోపం వస్తుంది అనమాట లూలీ ఏం వెళ్ళిపోలేదు నేను ఎలాగన్నా సరే లూలీని ఫైన్ చేస్తాను నేను మళ్ళీ లూలీని విన్ అవుతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అప్పుడు లీమన్ అంటుంది లూలీ నీ దగ్గరికి అస్సలు రాదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆ రోజు మన ఇద్దరం కలిసి ఒక హోటల్కి వెళ్ళాం కదా ఇన్వెస్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు లూలీ ఆ హోటల్కి వచ్చింది అప్పుడు లూలీ మన ఇద్దరిని చూసింది నాకు ఆ రిసెప్షనిస్ట్ చెప్పింది నిన్ను నన్ను ఒక అమ్మాయి వైట్ షర్ట్ వేసుకుని వచ్చి అడిగింది అని చెప్పేసి అలా అంటూ అనమాట ఇంకా అంతేకాదు ఆ రోజు కావాలని చెప్పి నీ షర్ట్కి నేను లిప్స్టిక్ అనేది అంటించాను అందుకే అప్పుడు లూలీ వెళ్ళిపోయింది తెలుసా ఇంకా లూలీ అసలు రాదు ఎందుకంటే నీ గురించి తప్పగా అనుకుంది సో ఇంకా నువ్వు తనని మర్చిపోవడం బెటర్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ అయితే హార్ట్ అనేది బ్రోక్ అయిపోతుంది అనమాట లీమన్ గురించి లీమన్ అసలు నువ్వు మంచిపోయినా అని చెప్పేసి తనకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట తన ఇన్వెస్ట్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసేసుకుని ఇంకా జియాంగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా జియాంగ్ వెళ్ళిపోయిన తర్వాత లీమన్ అయితే బాగా ఏడుస్తూ ఉంటా

ఇంకా మనకి నెక్స్ట్ సిన్లో లూలీని చూపిస్తారు సో లూలీ పనిచేసే ఆఫీస్లో ఉంటుందన్నమాట సో అక్కడ డైరెక్టర్ గావో అనే అమ్మాయికి అయితే అసలు లూలీ అంటే ఇష్టం ఉండదు సో లూలీ ఎప్పుడు చూసినా సరే కావాలని చెప్పేసి కొంచెం పొగర్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా తను ఏం చేస్తుంది అంటే లూలీ ఇట్రా నా నేను కొన్ని డిలీట్ చేశాను ఐటమ్స్ అనేవి సో వాటిని నాకు కావాలి నేను చూసుకోకుండా మంత్లీ టైమ్ షీట్ కూడా డిలీట్ చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు లూలీ అంటుంది నేను దాన్ని రికవర్ చేస్తాను అని చెప్పేసి ఒక టూ డేస్ బ్యాక్ దాన్ని డిలీట్ చేసి ఉంటారా అని చెప్పి అడుగుతుంది ఇంకప్పుడు గావో అవును అని చెప్పేటప్పటికి లూలీ ఏమో టూ డేస్ బ్యాక్ డిలీట్ అయిన ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తుంది ఇంకా వాటిలో అయితే అది ఉండదు అనమాట పీడిఎఫ్ ఇంకా తర్వాత దాన్ని ఏం చేస్తుంది అంటే లేదు అనేటప్పటికీ ఇంకా అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారనమాట గావో బుల్లి చేస్తుంది లూలిని అని చెప్పేసి చూడడానికి ఇంకా అప్పుడు లూలీ అంటుంది నేను ఇంకా వెతుకుతాను అని చెప్పేసి వన్ మంత్ బ్యాక్ దాకా అనమాట అయితే ఎక్కడ కూడా అది పీడిఎఫ్ అయితే ఉండదు ఇంకా డాక్యుమెంట్ అనేది ఉండదు ఇంకా అప్పుడు లూలీని అందరూ అంటూ ఉంటారనమాట ఏంటి నీకు అది కూడా రాదు కదా కొత్తగా వచ్చావు కదా నీకేం రాదు నువ్వు నెట్వర్క్ అంటే నెట్వర్క్ మేనేజర్ ఎలా అయ్యావు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు ఇంకప్పుడు హెడ్ కూడా అవును అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు లూలీ అంటుంది సరే అయితే మంత్లీ షీట్ ఉంటుంది కదా సో దాని ప్రూఫ్స్ తీసుకురండి అని చెప్పేసి ఒక పీడిఎఫ్ని అడుగుతుంది అనమాట సో ఆ పెన్ డ్రైవ్ అనేది పెట్టంగానే తను కోడ్ అనేది రాస్తుంది ఇంకా డిలీట్ అయిపోయిన ఫైల్ అంతా కూడా మళ్ళీ మొత్తం అంతా వచ్చేస్తుంది ఇంకా అది చూసిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా వావ్ లూలీ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా అప్పుడు లూలీ అంటుంది ఇదంతా కూడా జి అని చెప్పేసి అంటుందనమాట ఇంకా తర్వాత లూలీ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట లూలీ నువ్వు చాలా కూల్గా ఉన్నావు అసలు నువ్వు ఇంతలా ఎలా చేస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు లూలీ అంటుంది నేను ఇక్కడికి రావడానికంటే ముందు ఒక ప్రోగ్రామ్ అని అందుకే నాకు ప్రోగ్రామ్స్ వచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు అమ్మాయి అంటుంది అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు లూలీ అంటుంది ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొకరితో మాట్లాడాలి అంటే మనం ఏం యూస్ చేస్తాం వర్డ్స్ అలాగే ఫ్రేజెస్ యూస్ చేస్తాం కదా అలాగే మనం కంప్యూటర్స్తో మాట్లాడాలి అంటే కొన్ని టైప్ ఆఫ్ కండిషన్స్ అలాగే కొన్ని స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాము సో అదాన్నే ప్రోగ్రామింగ్ అంటారు సో ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళనే ప్రోగ్రామర్ అంటారు అని చెప్పేసి లూలీ అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లూలీ నువ్వు చాలా కూల్గా ఉన్నావు నువ్వే కనుక అబ్బాయి అయి ఉంటే నేను నిన్ను కోర్ట్ చేసేదాన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు లూలీ అంటుంది అన్న సరే అయితే నేను నీకు ఎవరినైనా సరే నాలాంటి అబ్బాయిని పరిచయం చేస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక తర్వాత లూలీ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఇంక తర్వాత లూలీకి జాయోకి ఏమో వీడియో కాల్ చేస్తుంది ఇంకప్పుడు లూలీ ఏమో నేను తింటున్నాను అని చెప్పేసి ఫుడ్ని చూపిస్తుంది ఇంకా సాయికి అంటుంది అదేంటి ఓన్లీ వెజ్జెస్ మాత్రమే తింటున్నావు మీట్ తినొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు లూలీ అంటుంది లేదు నాకు స్టమక్ పెయిన్గా ఉంది కొంచెం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సాయికి అంటుంది ఎందుకు మనం మాత్రమే ఎంత అమ్మాయిలు మాత్రమే ఇలా కష్టపడాలి చూడు అబ్బాయిలు అందరూ ఎంత కేర్ ఫ్రీగా తిరుగుతున్నారు అని చెప్పేసి లానేస్తుంది ఇంకా అప్పుడు లూలీకి అయితే జియాంగ్ గుర్తొస్తాడు అనమాట సో జాయికి కూడా జియాంగ్నే అంటుంది ఇంకా అది విన్న తర్వాత లూలీ అయితే డల్ అయిపోతుంది ఇంకా తర్వాత జాయికి అంటుంది నాకు ఇప్పుడే ఒక వచ్చింది దానిలో ఏమొచ్చిందో చూపిస్తాను అయినా నేను చెప్పినండి మర్చిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఆ కొరియర్లో ఏముంటుంది అంటే ఒక డాల్ ఉంటుంది అనమాట అచ్చు జాయికి లాగానే ఉండే డాల్ సో అదేమో లూలీకి చూపిస్తుంది లూలీ చూసావా అచ్చు నాలగే ఉంది కదా ఈ డాల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు లూలీ అంటుంది ఎవరు పంపించారు అనే అప్పటికి అదే ఆ మేల్ క్యాట్ ఉన్నాడు కదా సో ఆ మేల్ క్యాట్ ఓనర్ పంపించాడు అని చెప్పేసి జాయకి అంటుంది అనమాట సో జాయకి అంటుంది తను చాలా మంచివాడు తెలుసా అని చెప్పేసి తను పొగుడుతూ ఉంటుంది ఇంకా లూలీ ఏమో ఏంటి నువ్వు ఆన్లైన్లో డేటింగ్ చేస్తున్నావా జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మనకి నెక్స్ట్ సిన్లో జియాంగ్ని చూపిస్తారు సో జియాంగ్ అయితే లూలీ వాళ్ళ పేరెంట్స్ ఇంటి ముందే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా అదే టైంలో లూలీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఒక రిలేటివ్ వస్తారు సో ఆవిడ అడుగుతూ ఉంటుంది నువ్వు డెలివరీ వా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు జియాంగ్ అంటాడు కాదు అని చెప్పేసి అంటాడనమాట మరే డోర్ నాక్ చేయచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు జియాంగ్ ఏమో తన చేతిలో రెండు కూడా గిఫ్ట్స్ అనేవి ఉంటాయన్నమాట అవి పట్టుకుని ఉంటాడు ఇంకా అప్పుడు ఆ రిలేటివ్ ఏం చేస్తుందంటే డోర్ అనేది ఓపెన్ చేస్తుంది అప్పుడు లూలీ వాళ్ళ పేరెంట్స్ ఓపెన్ చేస్తారన్నమాట డోరు ఇంకా అప్పుడు లూలీ వాళ్ళ పేరెంట్స్తో అంటే జియాంగ్ ఏమో అమ్మ అని చెప్పేసి పిలుస్తాడనమాట మామని పిలుస్తాడు ఇంకా లూలీ వాళ్ళ రిలేటివ్ ఏమో ఏంటి మీ అల్లుడ తినువో మీ అల్లుడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పేసి అయినా నువ్వు బయటే ఉంచుసావేంటి తిని అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు లూలీ వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం మాట్లాడలేక ఉంటారనమాట ఇంకా జియాంగ్ ఏమో ఇదే మంచి టైం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లూలీ వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు లూలీ వాళ్ళ ఫాదర్ అయితే మేము తీసుకోమో మాకొద్దు ఇవి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు నేను ఇవి కింగ్ దగ్గర నుండి తెచ్చాను అంటే పేరు అనమాట సో అక్కడి నుండి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ పేరు విన్న తర్వాత లూలీ వాళ్ళ పేరెంట్స్ అయితే షాక్ అయిపోయి ఏంటి నువ్వు చాంకింగ్కి వెళ్ళావా అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు జియాంగ్ అంటాడు అవును అక్కడ హాట్పాట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెడుతూ పక్కనే ఉన్న చాంకింగ్ నుండి వచ్చిన చూస్తాడు చూస్తాడనమాట ఇవన్నీ మీకు ఎక్కడే మీరు కూడా వెళ్ళారా చాంకింగ్కి అని చెప్పేసి జియాంగ్ అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటారు లేదు మా ఫ్రెండ్స్ ఈ ప్రపంచం అంతా ఉన్నారు కదా సో వాళ్ళు ఇవి అన్నీ నాకు గిఫ్ట్ కింద పంపించారు చాంకింగ్ వాళ్ళు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు అనమాట ఇంక అప్పుడు జియాంగ్ ఏం చూస్తాడు అంటే కొరియర్ అనేది చూస్తాడనమాట ఆ అడ్రస్లో ఏమో లూలీ అని ఉంటుంది అంటే లూలీ వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి ఫుడ్ అంతా పంపిస్తుంది ఇంకా అతి తర్వాత జియాంగ్ అయితే అర్థమైపోతుంది అనమాట లూలీ అక్కడే ఉంది అని చెప్పేసి ఇంకా వెంటనే జియాంగ్ ఏమో థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళిద్దరికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకప్పుడు లూలీ వాళ్ళ పేరెంట్స్ ఏమో తను కనిపెట్టేశాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత జియాంగ్ ఏం చేస్తాడు అంటే చెన్కి కాల్ చేసి నేను ఇప్పుడు ఒక లాంగ్ ట్రిప్ మీద వెళ్తున్నాను సో నువ్వే కంపెనీని చూసుకోవాలి అని చెప్పేసి అలా చెన్తో అంటూ ఉంటాడనమాట కార్లో వెళ్తూ ఫోన్ చేసి ఇంకప్పుడు అప్పుడు ఏమో అదేంటి నువ్వు మొన్నే కదా చాంగ్కింగ్ నుండి వచ్చావు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా జియాంగ్ అంటాడు నేను చాంగ్కింగ్కే వెళ్తున్నాను బాయ్ అని పెట్టేస్తాడనమాట ఇంక తర్వాత చెన్నెక్కడ ఉంటాడు అంటే జియాంగ్ వాళ్ళ చెల్లె దగ్గర ఉంటాడు సో జియాంగ్ వాళ్ళ చెల్లెయితే ఫుల్గా డ్రింక్ చేస్తుంటుందన్నమాట సో అందుకని చెన్న ఏం చేస్తాడు అంటే జియాంగ్ వాళ్ళ చెల్లిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకోబెడతాడనమాట సో మార్నింగ్ లెగసిన వెంటనే జియాంగ్ వాళ్ళ చెల్లి లెగుస్తుంది ఓ నేను చెన్ దగ్గర ఉన్నానా చెన్ వాళ్ళ రూమ్లో ఉన్నానా అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో తను ఏం చేస్తుంది అంటే చెన్ వంట చేస్తూ ఉంటే వెళ్ళి జియాంగ్ వాళ్ళ చెల్లి చెన్ని బ్యాక్ నుండి హక్ చేసుకుంటుంది అనమాట సో బ్యాక్ నుండి ఆప్రోన్ నుండి కడుతూ ఉంటుంది ఇంకప్పుడు చెన్ అంటాడు నువ్వు ముందు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది ఏ చూడు నువ్వు నన్ను చూసి ఇంప్రెస్ అయిపోతున్నావా ఎందుకు అలా నవ్వుతున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లి పొద్దున్నే లెగ్స్ అప్పడం అలా వచ్చేస్తుంది కదా సో తన మొహన్ నిండా కూడా మేకప్ అంతా కూడా స్పిల్ అయిపోయి అలా అనమాట ఇంకా ఆ మొహాన్ని చూసుకుని జియాంగ్ వాళ్ళ చెల్లి అయితే షాక్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది తను క్లీన్ చేసేసుకుందాం ఫేస్ అని చెప్పేసి ఇంకా చెన్నేమో చూసి నవ్వుతూ ఉంటాడు ఇంకా జియాంగ్ వాష్ రూమ్ వాష్రూమ్లోకి వెళ్తుందనమాట సో తను ఫేస్ వాష్ బదులు టూత్పేస్ట్ని రాసేసుకుంటుంది మొహన్ నిండా సో తనైతే చాలా అంబరిసింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా చెన్నైమో బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది రా అని చెప్పేసి పిలుస్తున్నా సరే అనమాట ఇంకా మనకి నెక్స్ట్ టైంలో జియాంగ్ని చూపిస్తారు సో జియాంగ్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట సో అక్కడ అన్ని కంపెనీస్లో వెతుకుతూ ఉంటాడనమాట లూలీ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి అంటే జాయిన్ అయిందా అని చెప్పి అయితే ఇదే టైంలో వెన్ ఫోన్ చేస్తాడు జియాంగ్కి ఏంటి నువ్వు ఛాంకింగ్కి వచ్చావంటే కదా రా ఈరోజు నేను ఈరోజు నైట్ నేను నీకోసం ఒక ఫీస్ట్ ఇప్పిస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకప్పుడు జియాంగ్ అంటాడు సరే నేను మా వైఫ్ గురించి వచ్చాను ఆ కంపెనీ పని మీద కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు వెన్ అంటాడు పర్వాలేదు అయినా సరే ఒకసారి రా నేను కూడా తెలుసుకుంటాను నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జియాంగ్ సరే అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ వెళ్తాడన్నమాట ఫీస్ట్ కి అయితే అదే టైంలో అక్కడ లూలీ కనిపిస్తుంది తనకి ఇంకా లూలీని చూస్తాడు సో తను లూలీ వెనకాలే వెళ్దాం అనుకునేటప్పటికి ఏదో అడ్డొచ్చేసి తనైతే ఆగిపోతాడు అనమాట ఇంకా లూలీ ఎక్కడికి వెళ్తుంది అంటే వెన్ పార్టీ ఇస్తా అన్నాడు కదా సో జియాంగ్కి ఇంకా వెన్ వాళ్ళ కొలీగ్స్ అందరినీ కూడా పిలుస్తాడు ఇంకా అక్కడికే లూలీ వెళ్తుంది అనమాట ఇంకా అదే టైంలో వెన్ ఏం చెప్తాడు అంటే జియాంగ్ వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసి నా ఫ్రెండ్ తను అని చెప్పేసి అంటాడు అది విన్న తర్వాత లూలీ అయితే షాక్ అయిపోతుంది ఇంకా తన షాక్ అయిపోతుంది ఇంకా జియాంగ్ వస్తాడనమాట సో జియాంగ్ వచ్చి లూలీని చూస్తాడు ఇంకా లూలి అయితే ఫస్ట్ పలకరించదు దాని తర్వాత వెన్ వాళ్ళ కొలీగ్స్ అందరినీ కూడా అంటే లూలి వాళ్ళ కొలీగ్స్ అందరినీ కూడా జియాంకే పర్చేజ్ చేస్తాడు ఇంకా అప్పుడు లూలి హాయ్ అని చెప్పేసి జియాంగ్ కే చెప్తుందనమాట ఇంకా వెన్ను అడుగుతాడు ఏంటి మీ ఇద్దరు ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారు మీ ఇద్దరికి ముందే తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు లూలి అయితే లేదు తెలియదు అని చెప్పేసి అంటుందనమాట ఇంకా తర్వాత మొత్తం అంతా అయిపోతుంది సో వీళ్ళైతే ఫుల్ గా డ్రింక్స్ వేస్తారు ఇంకా అందుకని చెప్పి లూలియాన్స్ అంటే జియాం జాంగ్ని అలాగే అన్నీ ఇద్దరినీ కూడా కార్ లేకేసుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా డ్రింక్ చేస్తుంటాడు కదా జియాంగ్ సో తానేం చెప్తాడు అంటే నువ్వు మళ్ళీ వచ్చావా నేను నీ కోసమే వచ్చాను నన్ను క్షమించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా లూలి అవన్నీ వింటూ ఉంటుంది తర్వాత జియాంగ్ వెన్ ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉంటారనమాట అప్పుడు జియాంగ్ అంటాడు లూలీ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా వెన్న అంటాడు ఏ నీకు సర్వ్ చేయాలనుకుంటున్నావేంటి ఏంటి లూలీ లూలీ తన ఇంట్లో ఉంటుంది నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కదా అవును నీ అంటే నీ వైఫ్ ఫోటో పెట్టు అసలు నిన్ను డంప్ చేసింది అంటే నీ వైఫ్ చాలా గ్రేట్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకప్పుడు జియాంగ్ అంటాడు ఏ నేను నీకు ఎందుకు చూపించాలి అని చెప్పేసి ఇంక తనేం ఏం చేస్తాడు అంటే ఒక కోలా ఫోటో అనేది చూపిస్తాడనమాట యానిమల్ ఫోటో సో దాన్ని చూసి ఇవన్నీ అయితే నవ్వుతూ ఉంటాడు అయినా సరే ఫస్ట్ నీ వైఫ్ నేను ఎందుకు డంప్ చేసింది నాకు ఆ రీజన్ తెలుసుకోవాలని ఉంది నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అని చెప్పేసి జియాంగ్ని అడుగుతూ ఉంటాడు ఇంకా జియాంగ్ అయితే ఏం అనమాట సో తర్వాత వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటారనమాట ఇంకా అక్కడ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే లూలీ ఏమో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్దాం అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది అయితే జియాంగ్ ఏమో కావాలని చెప్పి లూలీని ఎక్కించుకుని కార్లో తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత నేను చెప్తాడు అంటే లూలీ నెట్వర్క్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా జియాంగ్కి చూపించు అని చెప్పేసి అంటాడనమాట ఇంకా అప్పుడు జియాంగ్ అయితే లూలీతో మాట్లాడుతూ ఉంటాడు లూలీ ఎందుకు ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అప్పుడు లూలీ అంటుంది నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అయినా నీకెందుకు నేను ఎలా ఉంటాయని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు జియాంగ్ అంటాడు అవును నేను నీకు ఒకటి చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు లూలీ ఏమో నువ్వు నాకేం చెప్పొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట సో అన్నీ కూడా క్లీన్ చేద్దామో అని చెప్పేసి ఇంకా అప్పుడు జియాంగ్ అడుగుతూ ఉంటాడు ఎన్ని రోజులు ఇలా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉంటావు నన్ను క్షమించి నేను నీకోసమే వచ్చానని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకప్పుడు లూలీ అయితే వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకప్పుడు జియాంగ్ అంటాడు విను నేను చెప్పేది అట్లీస్ట్ వినడానికన్నా ట్రై చేయ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అదే టైంలో లూలీని ఎవరో పిలుస్తారనమాట అప్పుడు లూలీ ఏం చేస్తుంది అంటే జియాంగ్ని తోసేస్తుంది సో అప్పుడు అంటే జియాంగ్ ఏం చేస్తాడు అంటే నువ్వు ఎందుకు వాళ్ళకి తెలియనివ్వకుండా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నావా ఇప్పుడే వాళ్ళందరికీ మన ఇద్దరికీ ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పేస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు లూలీ అయితే జియాంగ్ నోట్ మీద చేయపెట్టేసి ఆపేస్తూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడు జియాంగ్ ఏం చేస్తాడు అంటే కావాలని చెప్పేసి లూలీ ఫింగర్ని బయట చేసేస్తాడనమాట ఇంకప్పుడు లూలీ అంటుంది నువ్వేమన్నా డాగ్వా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది దాని తర్వాత అంటే గావో ఉంది కదా డైరెక్టర్ సో ఆవిడేమో జియాంగ్ దగ్గరికి వస్తుందనమాట సో జియాంగ్ దగ్గరికి వచ్చేటప్పటికి జియాంగ్ అడుగుతాడు అవును వెన్ అలాగే లూలీ ఇద్దరు ఏంటి కొంచెం బియర్డ్గా ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అని అడగగానే గావో ఏమో గాసిప్స్ అన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట సో వాళ్ళిద్దరూ ఏంటో అంటే కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టున్నారు లూలీ అస్సలు మంచిది కాదు వెన్ ఇదివరకు అలా ఉండేవాడు కాదు లూలీతో మాత్రమే చాలా క్లోజ్గా ఉంటున్నాడు అత్త మాట లూలీని పిలుస్తున్నాడు అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత జియాంగ్ ఏం చేస్తాడు అంటే దాన్ని బయటకు వెళ్ళను అని చెప్పి

ఇంకా జియాంగ్ ఏం చేస్తాడు అంటే వెన్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడ లూలీ అలాగే వెన్ ఇద్దరు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా వెంటనే జియాంగ్ మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది మరి లూలీ అలాగే జియాంగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని తొలగించుకుని వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే అండ్ మీకనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి పోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో